నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఆడవారికి పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదండి అవి సహజంగా జరిగిపోతూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని అనుమానాలు అండి భయాలు అనుమానాలు ఏం చేయాలి ఏం చేయకూడదు రకరకాల సందేహాలు మనకే కామెంట్స్లో ఎన్ని వచ్చినాయంటే మొన్న వినాయక చవితి పండుగ రోజు నాకు పీరియడ్ ఉంటే అయిపోయిన తర్వాత రోజులు లెక్క పెట్టుకొని ఐదు రోజుల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చా ఎందుకంటే పదకొండు రోజులు స్వామి వారిని ఉంచుకుంటారు కదా లేదా ఐదు రోజులు ఉంచుకుంటారు కదా అనేది ఒక ప్రశ్న తర్వాత పీరియడ్స్ టైంలో ఒకవేళ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు మంచి పనులు జరుగుతూ ఉంటే ఇంట్లో ఎవరికో మెయిన్ పర్సన్కి పీరియడ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి దానివల్ల ఇంటి మొత్తానికి ఏమైనా నష్టం జరుగుతుందా ఇదొకటి ఇంకొక క్రేజీ డౌట్ చెప్తానండి నాకైతే నిజంగా అలాగే అనిపించింది రామగారు పీరియడ్ వచ్చినప్పుడు ఇంట్లో నేను పూజ చేసుకోలేను కాబట్టి నా బదులు మా అక్కనో మా చెల్లినో మా తోడుకోడలను ఎవరో ఒకరితో మా ఇంట్లో నేను ఆ ఆ పర్సన్ కూర్చోబెట్టి పూజ చేయించుకోవచ్చా ఇన్ని అనుమానాలు నీరామ్ గారు జనరల్గా జయ పీరియడ్స్ మీద ఎటువంటి ఇవి లేకుండా ఫ్రీగా తిరుగుతూ అన్ని చోట్లకి వెళ్తూ అన్నీ చేసేస్తూ ఎగిరి ఎగిరి అంతేసి దూకేసి అన్ని చేసేయచ్చు అలాంటిది ఏమీ లేదు అది చాలా సాధారణమైన విషయమని మాట్లాడేవాళ్ళు ఎంత శాతం ఉన్నారో అంతే శాతంలో అదొక పెద్ద నైట్ మేర్ లాగా చే జరగకూడని జరిగినట్టు అదేదో కొంపమునిగిపోతుందని ముట్టుకుంటే ఏదో అయిపోతుందని దానివల్ల దోషమని పిల్లలకి దోషం తల్లికి దోషం తండ్రికి దోషం కుటుంబానికి శాపం ఇలాంటి అనుమానాలు అక్కడి నుంచి దానివల్ల వచ్చే మానసికమైన జాడ్యాలు ఎక్కడైనా ఉందేమో ఎక్కడైనా అంటేసుకుందేమో దానివల్ల దోషం ఉండిపోతుందేమో పిల్లలకి ఏమైనా అయిపోతుందేమో డిప్రెషన్స్ డిప్రెషన్స్లోకి కొత్త కొత్త మానసికమైన అనారోగ్యాలకి గురైపోవటం ఇంకోవైపు అన్ని విపరీతాలు జయ అవునండి ఇది అంతే ఉందో అది అది అంతే ఇప్పుడు ఇది దోషమా అంటే దోషం ఎందుకు అవుతుందో చెప్పు ప్రతి నెలా వచ్చేది ఎప్పుడో ఒకసారి పదిహేను ఏళ్ళకోసారి ఒకసారి వచ్చేది కాదు కదా పదిహేను సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది మన కర్మగాలి మన ఇంట్లో పూజ రోజునే వచ్చిందంటే పుని ఏదో దోషమో మన గ్రహ దోషమో నెల నెలా వచ్చేదేనే ఒకవేళ రాకపోతే టెన్షన్ కదా అంతే పీరియడ్ రాకపోతే టెన్షన్ ఆడవాళ్ళకి అవునా అవును రాకపోతే ఒకటి అనారోగ్యం లేకపోతే ఇంకేమైనా రకరకాల డౌట్లు అవునా అంతేనండి దాని మీద ఎందుకన్నీ ప్రశ్నలకి ఎందుకంత బాధపడతారో తెలియదు మొదటిది వినాయక చవితి తీసుకుందాం ఏ పండగ రోజైనా మన పీరియడ్ వస్తే ఈ పండగ రోజు కాకుండా ఇంకో రోజు చేసుకోవడానికి పండగ ఈ రోజు ఎందుకు పెట్టడమో చెప్పు చవితి చవితే కదా చవితి చవితే కదా పైగా మనం చవితి ఏ పూజలకి పనికిరాని చవితిని ఏ పనైనా సరే చవితి నాడేందుకు అంటాం అవును కానీ ఒక్క వినాయక చతుర్థి మాత్రం ప్రత్యేకంగా ఏడాదిలో ఒక రోజు చేస్తాం ఈ రోజు చేయకపోతే దీని తర్వాత ఐదు రోజుల తర్వాత నేను చేస్తానంటే ఇంకా చవితేముంది దాని ప్రాశస్యం ఏముంది ఆ తిథి నాడు ఉండేటువంటి ఖగోళపు ఖగోళంలో ఉండేటువంటి ఈ రకరకాల గ్రహాల మేళ వింపేముంది ఉంది ఏమీ లేదు నేను కూడా ఒక ఇద్దరు ముగ్గురికి ఫోన్ ఆన్సర్ చేశాను రమ్మగారు ఇదే ప్రశ్న చవితి రోజు మాకు చేయకూడదు ఆ రోజు సో మేము తర్వాత చేసుకోవచ్చు అంటారు ఒక శుక్రవారం కాకపోతే ఇంకొక శుక్రవారం చేసుకుంటాం పండుగను ఎలా మార్చుకుంటామండి ఎలా మారుస్తారు కాబట్టి పండగ నాడు చేయలేదు తర్వాత చేసుకోవచ్చా తొమ్మిది రోజులు దేవుణ్ణి పెడితే పోని ఇంట్లో వాళ్ళు దేవుణ్ణి పెట్టి నీకు అను అనుమానం ఉంది కాబట్టి నువ్వు ముట్టుకోకుండా కాస్త దూరంగా మెసిలి ఆ నాలుగు రోజులు కావించుకుని తర్వాత నువ్వు పూజ చేసుకుని హార తెచ్చుకో ఆహా అట్లా కాదు స్వయంగా మేమే పెట్టాలి అందుకని ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చా అప్పుడు చవితి ఉండదు కదా అంట నేను చవితి ఉండదు కాబట్టి ఇది రూల్డ్ అవుట్ ఇది చేయకూడదని వ్యవహారం దాని మీద ఆలోచించు మళ్ళీ వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు వచ్చే ఏడాది చేసుకుంటాము వచ్చే ఏడాదికి ఇలా కాకూడదు దండం పెట్టుకోండి అంతే అది సహజంగా జరిగేదానికి మనం చేయగలిగేది ఏం లేదు కదా ఒకటి రెండోది ఐదో రోజు చేయొచ్చా మూడో రోజు ఇలా బోల్డ్ అనే ప్రశ్నలు ఉంటాయి అవును ఏముంది జయ పైగా మన ఇంట్లోది వేరే వాళ్ళతో చేయించచ్చా అనేది ఒక అవునండి అంతే కదా అది కాదు ఇప్పుడు మన ఇంట్లో పూజ చేసుకుంటాము సంకల్పం చెప్పుకుంటాం సంకల్ చెప్పుకునేటప్పుడు ఏం మామ ఉపాత దుర్తక్షయ్య ద్వారా పరమేశ్వరం దిశ అని చెప్పుకుంటాం మొత్తం చెప్పాక ఫలానా గోత్రోద్భవ గోత్రవతి ఫలానా నీ పేరు నీ పేరు బదులు ఎవరి గోత్రం చెప్పిస్తావు అక్కడ నీకు పీరియడ్ అయితే నీ గోత్రం చెప్పకూడదు కదా అదే కదా నీ గోత్రమే చెప్పేటడితే నువ్వే చేసుకోవచ్చు నువ్వు చెయ్యట్లేదు అంటే నీ గోత్రం చెప్పకూడదు అంతే ఇప్పుడు మీ అక్కయ్య వచ్చి చేసింది అనుకో అక్కయ్య గోత్రము అక్కయ్య పేరు వస్తుంది ఓకేనా అక్క కదా మన ఇంట్లో మనం చేయవలసిన పూజ మనమే చేయాలి ఇప్పుడు లెక్క ప్రకారం ఏడు శనివారాలు లేకపోతే ఐదు శుక్రవారాలు ఇప్పుడు చాలా వచ్చిన ఏడు శనివారాలు వ్రతం మీద ఎన్ని ప్రశ్నలు నన్ను అడుగుతారు వీళ్ళు ఎవరిని ఏ గురువుగారి దగ్గర అది విని మొదలు పెట్టారో వాళ్ళనే అమ్మా అని చెప్తున్నాను నాకు తెలియదు ఏడు శనివారాల వ్రతం నాకు ఎప్పుడూ శనివారం వ్రతమే ఉంటుంది పూజ చేసుకుంటాను నేను ఏడు ప్రత్యేక సంఖ్యాసాలు నాకు ఐడియా లేదు ఏం చేయాలో కూడా నాకు తెలియదు నేను చెప్తున్నాను కదా నిజంగానే అందుకని ఎవరిని అడిగారో వాళ్ళనే అడగండమ్మా వాళ్ళ దగ్గర చెప్పించుకోండి అని చెప్తుంటాం ఇప్పుడు మన ఇంట్లో మనం ఏ ఇన్ని వారాలు అని పెట్టుకున్నాం నీకు ఇబ్బంది అనుకో మీ అత్తగారు చేయొచ్చు ఆడబడుచు కానీ అక్కయ్యలు కానీ పనికిరాదు అది నీకు ప్రతి పూజకి కాదు ఇలా ఏదైనా ఒక లెక్క ఉండి ఏడు వారాలు మీ ఇంట్లో పూజ ఆగకూడదు అంటే మీ అత్తగారు నీసం సేమ్ గోత్రం కాబట్టి తోడుకోడలు తోడుకోడలు కూడా చేయొచ్చు అత్తగారు తోడుకోడలు మన బదులు ఈ పూజ చేయొచ్చని ఒక చిన్న అమెండ్మెంట్ ఆ వరస తప్పిపోకుండా ఇచ్చారు అంతే ఇచ్చారు అంతే తప్ప నువ్వు ఆంటీని పిలుచుకొచ్చి పూజ చేయిస్తే మాత్రం కాదు ఆంటీ కాదు మా అక్క మా చెల్లి నేను ఎలా చేయించుకుంటాను అసలు చెల్లితో చేయించేది పనికిరాదు ఎందుకంటే గోత్రాలు కదా గోత్రం మారిపోతుంది వీళ్ళని నీ ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ ఉన్నప్పటికీ మనం పూజా విధానాల ధర్మ వ్యవహారం వేరు రక్త సంబంధాలు వేరు అవును అలా ఏం ఉండదు అని నువ్వు అనుకునేటడితే ఇప్పుడు నీకు నేను చెప్పాల్సిన పని ఏముంది అసలు ప్రశ్నే లేదు కదా ఇక ధర్మ సంబంధమైన వ్యవహారం లేదు చేసుకోవచ్చా అన్నాను అడగక్కర్లా చేసుకుంటాను నేను అని నీ దారి నువ్వు చేసేసుకోవచ్చు ఫలితం లభించింది ఏందో నీకు లభించేది మీరు కాబట్టి నీకు కొంత పూజ చేసింది కాబట్టి అక్క కొంత అలా ఏదన్నా లభించచ్చేమో కానీ ధర్మశాస్త్రంలో అట్లా చెప్పబడదు ఓకే తర్వాత ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఇంట్లో ఉన్న వారికి ఎవరికైనా పీరియడ్స్ వచ్చినాయి అనుకుందాం అప్పుడు పరిస్థితి ఏంటండి ఏముంది వాళ్ళని తీసి పక్కన పెడతారు పక్కన మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు వాళ్ళకి దోషమే ఉండదమ్మా దోషమే ఇప్పుడు అదే నేను చెప్తున్నానా ఎప్పుడో ఒకసారి జరగవలసింది హఠాత్తుగా జరిగిపోతే గ్రహణం దోషం అంటాం గ్రహణం కూడా కాదు ఖగోళ శాస్త్రం ప్రకారం అది జరగవలసిన క్రియలు జరుగుతూ ఉంటాయి గ్రహణాలే దోషాలు కావని చెప్తున్నారు ఇప్పుడు ఇది ఇప్పుడు నిత్యము జరగవలసిన తంతు కదమ్మా ఒక పది ఏళ్ళో పదకొండో ఏటో పన్నెండో ఏటో మొదలయ్యి యాభై ఏళ్ళు వచ్చేదాకా జరగవలసింది అవును ఈ మధ్యలో ప్రధానమైంది ఇది మనిషి పుట్టుకకి కారణమైంది ఇందులో అసహ్యము దోషము ఇంకా ఏమిటో పాపం పంకిలం అలాంటివి లేవు అదేం కాదు అంత అలా ఆలోచించకూడదు అసలు ఇంకో ఇంకొకటి కూడా ఉంది రమ్మగారు ఆలయ దర్శనానికి వెళ్ళాము ఆలయంలో ఉండగానే పీరియడ్స్ వచ్చినాయి అప్పుడు అలా అలాంటప్పుడు ఏం చేయాలని బయటకు వచ్చేయటమే ఇంకంతే ఇక రెండో దారి ఏమిటి అక్కడ ఏం చెయ్యాలి అంటే అక్కడ కూర్చొని ఏడుస్తామా అక్కడ అన్న మనకి తప్పు అన్న భావన కలుగుతుంది కదా మరి నువ్వు ఏదైనా ఒకవేళ నీకు దేవాలయంలో అయిందంటే దేవాలయం ప్రక్షాళన చేయడానికి కావాల్సిన డెబ్బై ఏదో గట్టి చేయొచ్చు నీకు అంత అలాంటిది ఉంటే లేకపోతే నీ తప్పులే ఎక్కడా నువ్వు బయటకు వచ్చి అవుతుంది క్షేత్రానికి వెళ్తాం ఏ తిరుమల వెళ్తాం పీరియడ్స్ వస్తుంది అయ్యో క్షేత్రం అది క్షేత్రం ఏమీ అయిపోదు నీ దారి నువ్వు దిగొచ్చేయి మిగిలిన వాళ్ళని ముట్టుకోకు ఆ దర్శనానికి వెళ్ళే వాళ్ళని ముట్టుకోకుండా ఉండు తిరుమల కొండ మీద నివసించే వాళ్ళు లేరా ఉన్నారా వాళ్ళెవరికి నెలలు రావా వాళ్ళెవరికి గర్భధారణ ఉండదా సంతానం ఉండరా ఉంటారుగా అంటే వాళ్ళు కొండ మీద ఉన్నప్పుడు పీరియడ్ వస్తే ఏం చేస్తున్నారు ఆలయం లోపల నిన్న నా ప్రశ్న లోపల అంతే బయటకు వచ్చేసేటమే వెంటనే బయటకు వస్తే సరిపోతుంది అలాంటి సందర్భాలు అందరికీ ఏదో ఒకసారి జీవితంలో ఎదురవుతాయి అవును ఏం చేయాలో తెలియదు బయటకు వచ్చేయటమే ఒకలాంటి అంటే అయ్యో ఏంటి ఇట్లా జరిగింది అని అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ మన తప్పు లేకుండా జరిగేది కదా సహజంగా జరిగేదానికి మనం చేయగలిగేది ఏముంది వాంటెడ్లీ చెయ్యం కదా ఒక్కొక్కసారి అట్లా జరిగిపోతాయి ఇక ఆ తప్పు దోషం అని మీరు భావించేటట్టు ఇది ఎవరికైనా చెప్తే దోషం అనేది దానివల్లే ఆ తర్వాత మీరు కింద పడినా దానివల్లే మీకు జ్వరం వచ్చినా దానివల్లే మీ ఇంట్లో ఏదైనా జరిగినా దానివల్లే అలా అవుతుంది అయితే చాలా కాలం క్రితం బందర్లో ఎవరు చెప్పారు ఇప్పుడు బాగా రావటం లేదు నాకు ఒక సందర్భంలో ఇలాంటి దోషాలు బహిష్టు దోషాలకి నివృత్తి ఏంటంటే ఎక్కడైనా దుర్గాదేవి దేవాలయంలో బాగా ఎర్రటి వస్త్రాలు గాజులు కుంకుమ మందార పువ్వులు ఇస్తే కనుక ఆ దోష నివృత్తి అవుతుందని చెప్పారు చాలా సంవత్సరాలు అయిపోయింది మనుషులు జ్ఞాపకం లేదు నాకు ఇలా ఉంది అందుకని ఈ బాగా ఏజ్ వచ్చాక కూడా ఇంకా మేనోపాజ రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా అట్లా ఇవ్వమంటారు మేనోపాజర్తో బాధపడుతుంటారు పీరియడ్స్ ఆగవు ఓకే అప్పుడు మన బెజవాడ దుర్గాదేవికి చాలా మంది ఇస్తారు అట్లా అన్నీ పసుపు ఇవ్వరు ఓకే కుంకుమ ఎర్రటి గాజులు మందారాలు మందార పువ్వులు దీనికి శ్రేష్టం అనమాట ఒకవేళ అలాంటి దోషం మీ వల్ల జరిగింది అని అనిపిస్తే కనుక మీది అదే అట్లా జరిగిపోయింది మీ వల్ల కాదు ప్రకృతి సహజంగా జరిగింది అది మీకు తప్పుగా అనిపిస్తుంటే ఇలా చేయండి పరిహారం ప్రధానమైనది ఏంటంటే ఇలాంటివి డిస్కస్ చేయకూడదు ప్రతిదీ దానివల్లే కనెక్ట్ చేసుకోకూడదు ఇందులో మన తప్పేం లేదు సహజంగా జరిగేది మనం ఈ సహజంగా జరిగే క్రియలో మనం కూడా ఉన్నాం కాబట్టి మన దోషాన్ని మనం పోగొట్టుకోవడానికి ఇలా ఏదైనా ఒక పరిహారం చేసుకుని నమస్కారం చేసుకోవాలి తల్లికి తెలియనిది ఏదైనా ఉంటుందా చేయా బాగా చెప్పారు కదా ఎందుక భయం భయపడి భయపడి అనవసరంగా అనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు కదా ఈ పిచ్చి పిచ్చి అనుమానాలతోటి పిల్లల్ని భయపెట్టేటాలు పిల్లలేంటి పెద్దవాళ్ళని కూడా భయపెడతారు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఈ దీని మీద ఏదో ఉండి దోషం అని అంటుకుంటుందని వాళ్ళు ఎవరైనా ముట్టుకుంటే స్నానం చేసేయాలని అలా చాలా పిచ్చిలో ఉంటారు జయ అవన్నీ కూడా డిప్రెషన్ కి దారి తీసే ఇంట్లో ఉన్న వాళ్ళని కాల్చుకు తినేస్తారు రెస్ట్ తీసుకోవాలి ఆ వీళ్ళు బాధపడుతుంటారు మిగిలిన వాళ్ళని బాధపడే అబ్బాయి వాళ్ళకు వచ్చిందని కాదు ఇప్పుడు ఏ ఉద్యోగమో చేసినాం ఏ బస్సో ఎక్కాము ఏ కాలేజీకో ఎక్కో వెళ్ళాము ఎవరైనా పీరియడ్స్ లో ఉన్న వాళ్ళని ముట్టుకున్నారేమో అని అనుమానంతో పిల్లల్ని ముట్టుకున్నారేమో అని అనుమానంతో అది మరీ కష్టం ఇల్లంతా కడిగేసుకుంటూ ఉండటం అని సేపు దుప్పట్లు ఉతికేసుకోవటం అవన్నీ ఒక రకమైన ఓసిడి అంత భ్రమల్లోకి వెళ్ళద్దు ఇది సహజమైనది ఆ కాస్త లేకపోతే ఎంత బాధగా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది అది సహజమైంది కానీ మనకు ప్రకృతి చెప్తా ఉంది కదా ఆ మూడు రోజులు రెస్ట్ తీసుకోండి అవకాశం ఉంటే అది చేయటం తప్ప ఎక్కువగా ఆలోచించొద్దు అంతే గారమ్మ గారు రైట్ అండి నమస్తే నమస్తే